రెండు విషయాలు మనకు స్పష్టమయ్యాయి. ప్రతిపక్ష నాయకుడిని రాష్ట్రంలో చూడాలి అనేసి అంటే కూటమి ప్రభుత్వము ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి లోపలేయాలి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తాడు ఆయన పరామర్శించడానికి. ఇది ఒకటి. రెండోది, మనం వాంఛించకూడదు కానీ రాష్ట్రంలో ఏదో ఒక కొలామిటీ ఉంటే అప్పుడు వచ్చి ఒకసారి కనబడతాడు. ఈ రెండు కనుక ఈ రాష్ట్రంలో జరిగితే రెండోది మనం వాంఛించకూడదు. కాబట్టి దాన్ని మనం ఆయన కోరుకోవచ్చు. ఆయన ఎందుకనేసి అంటే మీరు చాలా పెద్ద పదాలు వాడేశారు కానీ నాకైతే మా సోదరులు రామకృష్ణ గారు కరెక్ట్ గా చెప్పారన్నమాట. అసలు అంటే గాలివాటంగా వచ్చినటువంటి ప్రభుత్వం, ప్రభుత్వ అధినేత ఆ రకంగా కంటే, నాకు అర్థమైంది నేను చెప్తున్నా, ఆ రకంగా కంటే వేరే విధంగా ప్రవర్తించలేడు అనేది వారు చెప్పిందని నాకు అర్థమైంది. డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. దాంతో 100% ప్రజలు అంగీకరించారు. నేను మరొకసారి చెప్తున్నా, రిజల్ట్ తర్వాత కూడా అంగీకరించినటువంటి ప్రజలు ఉన్నారు. రిజల్ట్ ముందు ఓటేసి ఏదన్నా తప్పు చేశామన్నటువంటి, నేను పబ్లిక్ గా ఉన్నటువంటి విషయాలనే నేను చెప్తున్నా, నేను కూడా కమిట్ అయ్యాను. అయితే ఈ రెండు సందర్భాల్లో మాత్రం ఇక్కడ కనబడతాడు అనేది ఇవాళ స్పష్టంగా తెలిసింది. మీరు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అప్పుడు పిన్నెళ్లి కోసం వచ్చాడు, ఇవాళ చిన్నెళ్లి కోసం వచ్చాడు, రేపొద్దున ఇన్నెళ్లి కోసం వస్తాడు. ఎవరినైనా మొత్తం మీద అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఖచ్చితంగా కనబడతాడు. మరి మొన్న వరదలప్పుడు వచ్చాడు, కనిపించాడు, మళ్ళీ పోయినాడు. అది గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే సబ్జెక్టు కరెక్షన్ ఇవాళే కోర్టులో ఆయనకి ఏదో బయటకు వెళ్ళిపోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. పాస్పోర్ట్ 5 ఏళ్ళకి సరిపడి ఇమ్మన్నారు. మా పాస్పోర్ట్ ని ఎక్స్టెన్షన్ 5 ఏళ్ళకి అయింది కాబట్టి సరే రేపటి నుండి మనం ఆ పనులు చేసినా సరే వచ్చే పరిస్థితి ఉండదు. మరి కొన్నాళ్ళ పాటు నాకు తెలిసి ఒక 2 నెలల పాటు అని చెప్పేసి తెలుస్తుంది. 2 నెలలో 1 నెలలో లేకపోతే 15 రోజులు ఏమైనా ఒకటే. ఎందుకనేసి అంటే ప్రతిపక్ష నేత పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నా, ఎన్ని రోజులు బయట ఉన్నా, ఎన్ని రోజులు దేశంలో ఉన్నా, ఎన్ని దేశం దేశాంతరాల్లో ఉన్నా ఒకటే అనేటువంటి భావన ఉంది. అయితే ఒకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే ఇప్పటికి కూడా అధినాయకుని తీరు ఆ విధంగా ఉంటే మిగతా నాయకులు ఏదైతే ఆ రోజు ఈ తిట్ల దండకం భూత పురాణాలతో కాలక్షేపం చేసినటువంటి ఒక వర్గం, ఇంకో వర్గం ఏదనేసి అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల దోపిడీకి రచన చేసి సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది తర్వాత మనం వెళ్ళినటువంటి ఇంకొక వర్గం, లేదా అధికారాన్ని అనుభవిస్తున్నామని చెప్పేసి ఫీల్ అవుతూ మాట్లాడుతున్నటువంటి ఇంకొక వర్గం. ఇది రకరకాల వర్గాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇంత జరుగుతున్నా సరే మా జిల్లా నుండి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు 2 మంత్రులుగా చేశారు. ఒక ఆయన ధర్మాన ప్రసాద్, ఒక ఆయన సీదరాముడు, ఒక ఆయనది ఒక బాణి, ఇంకొక ఆయనది ఇంకొక ధోరణి. వీళ్ళు కూడా ఇవాళ ఎక్కడ కనబడలేదు, కనీసం మా జిల్లాలో కూడా కనబడలేదు. అది కదా జిల్లాలో అన్ని పార్టీల నాయకులు డామినేట్ చేసి దువ్వాడ శ్రీనివాస్ ఒకడే ఒక 15 రోజులుగా. ఫేమస్ ఇన్ఫేమస్ వేరే కానీ మనం అనవసరం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, బట్ ఇలాంటి ఇష్యూస్లో పాపులర్ అవుతున్నారు వాళ్ళు. నేను అదే అంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఎవరు, ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు రాజకీయంగా కనుమరుగు, రాజకీయంగా కనుమరుగు. ఇంకా తర్వాత కాలం ఎప్పుడైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంటికి ఇచ్చినటువంటి అవకాశం ఏదైనా ఒకటి వచ్చినట్లయితే, ఇందాక చాలా జెన్యున్ గా చెప్పారు రామకృష్ణ ప్రసాద్ గారు 2019లో మమ్మల్ని నమ్మలేదు, విశ్వసించలేదు. అలాగే ఎవరినైనా విశ్వసించకపోతే వస్తే రావాలి తప్పిస్తే ఇవన్నీ గతించుకున్నటువంటి చరిత్రలుగానే మారిపోతాయి. ఒకటి. రెండోది ఏదైతే ఈ గేట్లకు సంబంధించినటువంటి ఒక వింత వాదన, ముఖ్యమంత్రి మాట్లాడతారా, పడవలతోనే గేట్లు తోసేస్తారా, ప్రాజెక్టు కూలిపోద్దా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి, అంటే ప్రాజెక్టు కూలిపోవడము అనేసి అంటే నిజంగా ఇవాళ అక్కడ ఏదైతే రిపేర్ జరుగుతుందో అదేమన్నా చిన్న విషయమా అనేది. ఆ వెయిట్స్ ఏవైతే ఈ పడవల వల్లనే కదా అవి పోయినాయి, అది దానికైతే వేరే కారణం ఏం లేదు కదా, అది చిన్న విషయంగా తీసుకొని నేను 2 పడవలు గుద్దేస్తే పడిపోతా, ఆ విధంగా మేము చేస్తామా అంటే ఏంటి దాని అర్థం? ప్రధానమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టు ఒక సందర్భము ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఎన్నడూ లేని 125 సంవత్సరాల చరిత్రలో రానటువంటి వరద వచ్చి ఆ ప్రాంత ప్రజలు మునిగిపోయి దాదాపు 10 రోజుల పాటు వరదలో ఉంటే
మనం మాట్లాడే మాటలేదా? నీకు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉండి ఆ ఆలోచన మాట విరుద్ధం చెప్పడానికి అయితే వేరే మాటలు ఉన్నాయి, వేరే సందర్భాలు ఉన్నాయి. జరిగింది ఏదో జరుగుతుంది, తర్వాత మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు దాని గురించి ప్రభుత్వం ఏదో చేస్తుంది, ముఖ్యమంత్రి మాట్లాడాడు, మా మీద కుట్రలు చేస్తున్నారు, మీ మీద కుట్రలు వేరే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నవే ఉన్న కుట్రలను బయట పెట్టుకుంటే సరిపోతుంది, ఉన్న కుట్రల మీద చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ప్రభుత్వానికి వేరేగా చేయాల్సిన అవసరం ఆవశ్యకత అసలు లేదు ఇవాళ. కాబట్టి ఇవన్నీ ఎలా ఉన్నాయనేసి అంటే వారి బాధ్యతని అంటే ప్రజలైతే సరైన తీర్పు ఇచ్చారు, ప్రతిపక్ష నాయకునికి ఆ టెక్నికల్ గా అవకాశం ఇవ్వకుండా ఏదైతే నిలువరించారో ఒక రకంగా ఇది మంచి జరిగింది. ప్రజాస్వామ్యంలో డెఫినెట్ గా మా బోర్డులను కోరుకుంటాం, ప్రతిపక్ష నేత హోదా ఉండాలా, ప్రతిపక్ష హోదా ఉండాలా, రాజకీయాలు మళ్ళీ అది వేరే అంశంగా పరిగణిస్తాం కానీ ఇవాళ కరెక్ట్ గానే జరిగింది. ఒకవేళ ఇచ్చినా సరే ఎందుకంటే ఆయన చేసేది ఏమి ఉండదు, ప్రజలు ఐదేళ్లలో వాళ్ళు చేసిన అక్రమాలు అరాచకాలు చూసి ప్రజలు ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చారు. బట్ లీగల్గా మీ కూటమి ప్రభుత్వం చేయాల్సినవి చేయట్లేదు అనేది అసంతృప్తి ప్రజల్లో చాలా మందికి ఉంది. ఓపెన్గా నేను చెప్తున్నా, మీ కూటమి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ మీద కూటమి ప్రభుత్వం 3 నెలలు అయినా వారాన్ని అక్రమాలు చేస్తే, అన్ని దుర్మార్గాలు చేస్తే, ఎఫ్ఐఆర్లు నమోదు కొన్ని అవుతున్నాయి కొన్ని అవ్వట్లే, చూస్తుండగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, కానీ రామకృష్ణారెడ్డి తమ్ముడు దొరకలేదు మీకు, దేవినేని అవినేష్ దొరకలేదు మీకు, మీకు జోగి రమేష్ ఇప్పటికీ దొరకలేదు, మీకు లేళ్ల అప్పిరెడ్డి దొరకలేదు, మీకు తలసిల్ రఘురామ్ దొరకలేదు, మీకు వెంకటరెడ్డి దొరకలేదు గౌన్లు, మీకు వేరే ఎవరు దొరకట్లేదు మైనింగ్లో లిక్కర్లో. మరి అదేంటో, చిన్నది ఎక్కడైనా జరిగినా దుర్బిని వేస్తే దొరికేసేసే విషయాల్లో ఇంత పెద్ద ఇంత పెద్ద ఇష్యూస్లో ఉన్నవాళ్ళు, ఎఫ్ఐఆర్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బయలు తెచ్చుకున్న వరకు కూడా మీకు దొరకరు. మీ మీద అసంతృప్తి ఉంది, మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను.